హాయ్ అండి, ఈరోజు గార్డెన్ లో హార్వెస్ట్ ఉందండి. అదేంటో హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం రండి. చూడండి, జామకాయ కూడా ఉందండి, ఇక్కడ కాయ ఉంది. అంజూరు పళ్ళు కూడా ఉన్నాయండి. అటు సైడ్ ఒక కాయ ఉందండి, కట్ చేసుకుందాము. చూడండి, అంజూరు పండు పండింది. చూడండి, కొన్ని రేగి పళ్ళు కూడా ఉన్నాయి, కట్ చేసుకుందామండి. ఒకసారి రేగి చెట్టు చూడండి ఎంత పాడైపోయిందో. వర్షం వచ్చినప్పుడు దీన్ని పండుటిగా అటాక్ చేసిందండి బాగా. ఒకసారి ఫ్రూట్స్ చూడండి, నేను పంట అయితే పండించగలిగాను కానీ వాటిని హార్వెస్ట్ చేసుకోలేకపోయానండి. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఎలా పడిపోయాయో. పండుటిగా దాని లోపల గుడ్లు పెట్టి అలా సగం సగం పండిపోయినాయండి పండ్లు, అంతా వేస్ట్ అయిపోయిందండి పంట. కొన్ని బాగున్నాయి, వాటిని కట్ చేసుకుందామండి. చూడండి చూడండి, ఇట్లా పండుటీగా అటాక్ చేయడం వల్ల ఇట్లా కాయ పాడైపోతుందండి. అట్లా ఆ కాయలన్నీ అట్లా పడిపోయినాయి అనమాట. చూడండి ఇది వేస్ట్ అనమాట. కొన్ని కాయలు బాగున్నాయి, అవి కట్ చేసుకుందామండి. చూడండి ఎలా పడిపోతున్నాయో. ఆ లోపడికి ఉన్నాయండి, నేను కట్ చేసుకొస్తాను. ఇక్కడ ఇన్ని కాయలు వచ్చాయి, ఇంకా అటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయండి, కట్ చేసుకుందాం కదండి. చూడండి యాపిల్ వేర్ ఇన్ని కాయలు వచ్చాయండి, దానిమ్మకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. ఒక చెట్టు కూడా ఉన్నాయండి, కట్ చేసుకుందాం పదండి. చూడండి ఇక్కడ ఒక కాయ ఉంది చెట్టు, ఇది వేరే చెట్టు అండి. ఆ లోపలికి రెండు కాయలు ఉన్నాయి, కట్ చేస్తాను. ఇంకా వేరే చెట్టుకు ఉన్నాయండి, కట్ చేసుకుందాం పదండి. చూడండి ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాము.
చూడండి ఒకసారి కాయ చూడండి. ఇది మన గార్డెన్ లోకి వస్తున్న కొత్త ఫ్రూట్ అన్నమాట. దీన్ని పంపర పనస అంటారండి ఫ్రూట్ ని. చూడండి ఒక కాయ వచ్చింది, ఇంకా పక్వానికి రాలేదండి, ఇంకా టైం ఉంది. కాకపోతే మీకు చూపిస్తున్నాను చూడండి, పాపాయసు ముగ్గాయండి, హార్వెస్ట్ ఉన్నాయి, కట్ చేసుకుందాము చూడండి. సైడ్ ఉన్నాయండి ఇంకా. చూడండి పాపాయ చిన్న వచ్చాయా చూడండి. చిక్కుడు మొక్క చూడండి ఇంత చిన్నగా ఉందో. దీన్ని నేను కూరగాయలు వాళ్ళు వచ్చినప్పుడు చిక్కుడుకాయలు తీసుకున్నప్పుడు దాంట్లో ఒక విత్తనం తీసి నాటానండి. నాటితే వచ్చిందండి, నాలుగు విత్తనాలు నాటాను చూడండి. ఇంత మూడు నాటాను, ఇక్కడ ఒకటి నాటాను చూడండి. ఇవి ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి. కట్ చేసుకుందామండి కొన్ని చూడండి, ఇలా గుత్తు గుత్తులు వచ్చాయి. ఇది వేరే వెరైటీ అండి, పొడవ కాయలు కూడా కొన్ని ఉన్నాయి, కట్ చేసుకుందాం పదండి చూడండి. పొడవ చిక్కుడు కాయలు కూడా ఉన్నాయి, చంపుకుందామండి. అక్కడ ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చిక్కుడుకాయలు మాత్రం ఇన్ని వచ్చాయి చూడండి. వంకాయలు ఉన్నాయండి, కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఒక కాయ ఉంది ఇక్కడ. ఈ చెట్టుకి ఒకటే వచ్చిందండి చూడండి, ఎంత పూతుందో చూడండి, చాలా పూతుంది కదండి. వస్తున్నా, వంకాయ వచ్చింది. ఇది వేరే వెరైటీ అండి, టమాటోస్ ఉన్నాయండి అక్కడక్కడ, కట్ చేస్తున్నాము. ఒకటోటి ఒకటోటి ఉందండి.
బెండకాయలు ఉన్నాయండి, కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి సపోటా కాయలు ఉన్నాయి, కొద్దామండి. అవి అందట్లేవు, బాటిల్ తోటి కొద్దాం. చూడండి సపోటా కాయలు ఎంత సైజ్ వచ్చాయో, చూసారా? మళ్ళీ పూత వస్తుందండి, చూడండి పూత వస్తుంది, మళ్ళీ పూత వస్తుంది. అక్కడక్కడ కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, అక్కడ ఉన్నాయి అన్నమాట. నాలుగు కాయలు వచ్చాయండి చూడండి, సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా స్వీట్ ఉంటుంది చూడండి. ఇది పాల సపోటా అండి, కాకపోతే పెద్ద సైజ్ చూడండి. ఈరోజు హార్వెస్ట్ ఎన్ని వచ్చాయో చూడండి, బెండకాయలు ఎన్ని వచ్చాయండి, చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయి, వంకాయలు, టమాటోస్, ఇవి ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ వచ్చాయండి చూడండి. దానిమ్మకాయలు, పాపాయస్, తర్వాత జామకాయలును, ఇది వచ్చింది, అంజూరు వచ్చిందండి చూడండి, యాపిల్ బెర్రీ ఇన్ని వచ్చాయి చూడండి. ఈరోజు హార్వెస్ట్ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.